పరిటాల రవిపై దాడి చేస్తారని తెలుసు. జేసీ కుటుంబంతో విభేదాలు లేవు. 3 నెలల ముందే పంపారు. చమన్ వెల్లడి. టీడీపీ నేత మాజీ మంత్రి పరిటాల రవి హత్య జరిగిన వెంటనే తనకు ఆ విషయం తెలిసిందన్నారు. శత్రువులు తమపై దాడికి వ్యూహం పన్నుతున్నారని తాము అనుమానించామని, ఆ అనుమానాలు నిజమయ్యాయని అనంతపురం మాజీ జడ్పీ చైర్మన్ చమన్ చెప్పారు. 3 మాసాల ముందే రవి తనను బయటకు పంపాడని ఆయన గుర్తు చేసుకున్నారు. ఓ తెలుగు ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చమన్ పలు విషయాలను వెల్లడించారు. పరిటాల రవి రాజకీయ జీవితం, పరిటాల శ్రీరాములయ్య, పరిటాల హరి హత్యలతో పాటు అనంతపురం జిల్లా రాజకీయాల గురించి ప్రస్తావించారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలను ఆయన గుర్తు చేసుకున్నారు. తనకంటే ముందు నా చావు వార్త వినకూడదని పరిటాల రవి కోరుకున్నాడని చమన్ గుర్తు చేశారు. శత్రువులు తమను అంతమొందించేందుకు కుట్ర పన్నుతున్నారని అనుమానించామని మాజీ అనంతపురం జడ్పీ చైర్మన్ చమన్ చెప్పారు. పరిటాల రవి హత్యకు 3 మాసాల ముందే తనను పిలిచి బలవంతంగా బయటకు పంపారని ఆయన చెప్పారు. ఇద్దరం కలిసి వెళదామని తాను పట్టుబట్టినట్లు ఆయన గుర్తు చేసుకున్నారు. కానీ తనకు గన్మ్యాన్లు ఉన్నారని ఆయన చెప్పారని చమన్ చెప్పారు. తన మీద అభిమానం ఉంటే వెళ్లాలని రవి కోరుకున్నారని చెప్పారు. రవి ఆదేశం మేరకు తాను బయటికి వెళ్లాల్సి వచ్చిందని చెప్పారు. అయితే శత్రువులు దాడి చేస్తారని అనుమానం ఉందని అన్నారు. తమకు వచ్చిన సమాచారాన్ని పరిటాల రవికి చేరవేశానని ఆయన తెలిపారు. తన వద్ద కూడా ఆ సమాచారం ఉందని రవి చెప్పారని చమన్ గుర్తు చేసుకున్నారు. మంత్రిగా ఉన్న కాలంలోనే పరిటాల రవి ఫ్యాక్షన్ అంతం కావాలని కోరుకున్నారని చమన్ గుర్తు చేశారు. 2004 తర్వాత కూడా ఫ్యాక్షన్ అంతం కోసం పోరాటం చేయాలని రవి భావించాడని చమన్ గుర్తు చేసుకున్నారు. అయితే ఆ సమయంలోనే పరిటాల రవి హత్యకు గురయ్యాడని చమన్ చెప్పారు. పరిటాల రవి కుటుంబంలో అందరూ కూడా మొండి ధైర్యం ఉన్నవారని చెప్పారు. పరిటాల శ్రీరాములయ్యతో సహా అందరూ కూడా శత్రువులు దాడి చేస్తారని తెలిసి కూడా గుండె ధైర్యంతో వెళ్లిన వారేనని ఆయన చెప్పారు. శత్రువులు పొంచి ఉన్నారని తెలిసి శ్రీరాములయ్య వెళ్లి హత్యకు గురయ్యారన్నారు. పోలీసులు ఉన్నారని తెలిసి పరిటాల హరి ఎన్కౌంటర్లో మృతి చెందాడన్నారు. శత్రువులు దాడి చేస్తారని తెలిసి పరిటాల రవి ధైర్యంగా నిలబడ్డాడని చమన్ చెప్పారు. పరిటాల రవి కుటుంబానికి, జేసీ దివాకర్ రెడ్డి కుటుంబానికి వ్యక్తిగత విభేదాలు లేవని చమన్ చెప్పారు. రాజకీయంగా ఇద్దరు వేరువేరు పార్టీల్లో ఉన్నవారని ఆయన గుర్తు చేశారు. పరిటాల రవి మంత్రిగా ఉన్న సమయంలో తాడిపత్రి నియోజకవర్గంలో టీడీపీని గెలిపించుకునేందుకు కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేశారని ఆయన చెప్పారు. అనంతపురం జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు రవి ప్రయత్నించారని, అందులో భాగంగానే తాడిపత్రిలో కార్యకర్తలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారని ఆయన చెప్పారు. శత్రువుల కదలికల సమాచారం తమకు చేరుతుండేదని చమన్ చెప్పారు. తమ సమాచారం కూడా శత్రువులు సేకరించేవారని ఆయన అభిప్రాయపడ్డారు. తమకున్న ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఆధారంగా ఈ సమాచారాన్ని సేకరించామని చమన్ చెప్పారు. గన్మ్యాన్లు రక్షణగా ఉన్నారని ధీమాగా రవి ఉన్నారని చమన్ గుర్తు చేసుకున్నారు. ఏం జరిగినా రాకూడదని తనకు చెప్పారని ఆయన గుర్తు చేశారు. తనను రాజకీయాల్లో క్రియాశీలకంగా చూడాలని పరిటాల రవి భావించారని చమన్ చెప్పారు. చనిపోయే ముందు జిల్లా పరిషత్ చైర్మన్గా చేయాలని తలపెట్టారన్నారు. కానీ పరిస్థితులు అనుకూలించని కారణంగా తనను బయటకు పంపారని చమన్ చెప్పారు. అయితే తాను పోలీసులకు ఒక్కరోజు ముందే సమాచారం ఇచ్చారని చెప్పారు.